ఒరిజినల్ గా శ్రీముఖి ఏంటంటే అందరూ నన్ను మంచోళ్ళు అనుకోవాలి. సో ఎవరైతే ఆపోజిట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారో వాళ్ళని ఎట్లా బయటికి గెంటేద్దాం అనే ఉద్దేశంలో అమ్మాయి ఉంది. తర్వాత మహేష్ విషయానికి వస్తే పాప నేను కూడా పక్కనే ఉన్నాను. మహేష్ సారీ చెప్దామనే వచ్చారు, అందరినీ కాంప్రమైజ్ చేసాం లోపలి తీసుకొచ్చాం. మహేష్ అన్నాడు, హేమక్క నువ్వుని బాబా మాస్టర్ మాట్లాడండి అక్క, నా తరఫున నాకు మిగతా వాళ్ళ మీద నమ్మకం లేదు, మీరైతే ఇద్దరు తరఫున మాట్లాడతారు. జస్ట్ లైక్ వాళ్ళు కూడా ఆరుగురు నన్ను మానిటర్గా పెట్టుకున్నది కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, ఆ ఉన్నది ఉన్నది మాట్లాడటమే వాళ్ళకి మళ్ళీ నచ్చలేదు. వీళ్ళని ఒకళ్ళు మంచోడు అంటే, రాజుగారి భార్య పెద్దది మంచిదే అంటే చిన్నది మంచిది కాదన్నట్టే కదా. ఆపోజిట్గా వీళ్ళు వాళ్ళు ఇద్దరు చెడ్డోళ్ళు అవుతారు. బిగ్ బాస్ నన్ను చాలా టార్గెట్ చేశాడు, చాలా టార్చర్స్ పెట్టాడు. సో ఇది జరిగిన కథ. లేదండి, అలా ఏం లేదు. నాకు మ్యారేజ్ అయింది కనుక ఒకవేళ ఏదన్నా ఉంటే కనుక అని అడిగారు. సో దానికి మేము మెడికల్ టెస్టులు మొత్తం ఇచ్చాము, అందరినీ అడిగాడు మెడికల్ టెస్టులు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మెడికల్ టెస్ట్ తీసుకున్నారు. ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇప్పుడు నేను నిజంగానే ప్రెగ్నెన్సీ అనుకోండి, సో నేను కింద పడిపోయాను గేమ్లో, వాళ్ళకి తెలియదు నేను ప్రెగ్నెన్సీ అని. ఇప్పుడు నాకు అభాషణ అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనం ఎవరిని అడుగుతాం? ఆబ్వియస్లీ బిగ్ బాస్ వాళ్ళని అడుగుతాం కదా, ఎట్లా చేస్తారు? అదొక పెద్ద గొడవలు అయిపోతాయి. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు, దాంట్లో తప్పులేదు. తప్పులేదు, మీ మన అందరికీ ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. నాకు నాగార్జున గారు అంటే ఇష్టం, నేను ఆయన మీదే ఫోకస్ చేస్తాను. మీకు ఈ కాంట్రవర్సీలు ఇష్టం, మీరు దాని మీదే ఫోకస్ చేస్తారు. అంతే తప్ప హైలైట్ చేయడానికో డిగ్రేడ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు కాస్ట్ కౌన్సిలింగ్ ఉంటే అమ్మాయిలు టింగుమని మీ దగ్గరికి వచ్చేస్తున్నారు, అడగడానికి కూడా భయపడుతున్నారు, ఇంకా అమ్మాయి అడిగితే కూడా రావడానికి కూడా భయపడుతున్నారు. సో ఆ విధంగా మీరు సేవ్ చేశారు అమ్మాయిలు అందరినీ. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. హేమగారు రెండు క్వశ్చన్స్. మీరు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల మీ ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకుంటున్నారా? రెండోది, ఎంత రెమ్యునరేషన్ మీకు ఆఫర్ చేశారు వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడం? రెమ్యునరేషన్ అయితే ఆఫర్ చేశారు, సో నేను అది చెప్పలేను. నేను డిమాండ్ చేసే వెళ్ళాను. నేను ఎందుకంటే ఫస్ట్ సీజన్లో కూడా అడిగారు, రానని చెప్పాను. సెకండ్ సీజన్లో నా దగ్గరికి ఏం రాలేదు, థర్డ్ సీజన్లో వచ్చారు. సో నేనే ఇంకొక చోటుకి వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు వేసే ఇవే నేను చిన్న చిన్నవే తట్టుకోలేకపోతే ఆపోజిషన్ వాళ్ళు వేసే పెద్ద పెద్దవి నేను తట్టుకోగలనా? సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలనా? భయపడతానా? ఇంట్లో దాక్కుంటానా? ఏం చేస్తాను అని తెలుసుకోవడం కోసం వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్లో 1 వీక్లో నాకు బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చేసింది. ఇక్కడ ఎలా చెప్పాలి, అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా నటించాలి, అన్నీ తెలుసుకున్నాను. నా నటన 30 ఏళ్ల జీవితం వేస్ట్. అక్కడ వాళ్ళు నటించే వాళ్ళ దాంట్లో మనం జీరో అని నాకు బాగా తెలిసింది. నిజ జీవితంలో నటించనా నటించొద్దా అని మీకు నాకేం అర్థం కావట్లేదు. ఒక చిన్న ఫ్రెండ్షిప్ విషయం చెప్తాను. నేను ఒక ఆవిడ్ని చాలా ఇష్టపడ్డాను. సో ఆవిడ లేకుండా నేను అసలు బయటికి కూడా రాను. ఆవిడతోనే వెళ్తాను, ఆవిడతోనే వస్తాను. మా హస్బెండ్ దగ్గర షేర్ చేసుకోలేని విషయాలు కూడా నేను ఆవిడ దగ్గరే షేర్ చేసుకుంటాను. సో నా దగ్గర ఆవిడ ప్రతిదీ అబద్ధం చెప్తూ ఉంటుంది, నా ముందు వాళ్ళతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలుసు తను అబద్ధాలు మాట్లాడుతుందని, నా ఎదుర్కొంటేనే మాట్లాడుతుంది. ఈ ఫోన్లో ఒకటి చెప్తే ఆ ఫోన్లో ఒకటి చెప్పవచ్చు, ఏదైనా జరగవచ్చు, అది నా ముందే జరుగుతూ ఉంటుంది. నేను పెద్దదైన చెప్పడం మానేశాను, నేను ఎక్కడికి వెళ్తున్నా చెప్పడం మానేశాను, ఏం తింటున్నా చెప్పడం మానేశాను. సో తనకి కోపం వచ్చేసింది, అట్లా ఎట్లా నువ్వు నాకు చెప్పకుండా ఉంటా అనేసి బరెస్ట్ అయిపోయి ఏడ్చేసి గోలగోలు చేసేసింది. అంటే తన చెప్తే ప్రాబ్లం లేదు, నేను చెప్పకపోతే ప్రాబ్లం. సో ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రెండ్షిప్లోనే ఇలా జరుగుతుందంటే బయట సొసైటీలు ఇంకెన్ని జరుగుతాయో ఆలోచించండి. అది కాదు మేడం, రెమ్యునరేషన్ గురించి చెప్పనన్నారు, కానీ రెమ్యునరేషన్ ఎక్కువనే ఫస్ట్ వీక్ నుంచి తీస్తారా? చిచ్చి, అంటే అంత పెద్ద స్టార్ మాకి నా రెమ్యునరేషన్ ఎంత అండి వాళ్ళకి? సో నో, అంటే బిగ్ బాస్కి ఎంత ఎన్ని కోట్లు వస్తూ ఉంటాయి, దాంట్లోనే పీనట్స్ ఇవన్నీ వాళ్ళకి. యాక్చువల్గా ఉండకూడదు అనేది అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే వీళ్ళని తిట్టలేకపోతున్నాను, తిట్టించుకోలేకపోతున్నా, రెండు చేయలేకపోతున్నా. సో ఎట్లాగా వీళ్ళని హ్యాండిల్ చేయడం, ఎందుకు వచ్చిన గొడవ మనకి, బయట ఏం జరుగుతుందో తెలియదు, మనుషులు ఏమనుకుంటున్నారో తెలియదు, అక్కడ మ్యానిపులేటింగ్ తెలియడానికి 2 వారాలు పడుతుంది. సో ఎట్లా అని ఆలోచించాను, గోడ దూకడానికి ప్లాన్ చేశాను, గోడ దూకొద్దు వచ్చేయన్నారు, వచ్చేసాను, అంతే అయిపోయింది. మీరు ఒరిజినల్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు కదా, మీరు ఒరిజినల్గా నటించలేదు, గేమ్ ఆడలేదు అన్నారు,
కానీ ఫస్ట్ 2 సీజన్స్ లో విన్ అయిన వాళ్ళు నటించే అక్కడ దాకా వచ్చారా ఒరిజినల్ క్యారెక్టర్ తో వచ్చారా? అంటే నేను ఫస్ట్ వాళ్ళ గురించినే నాకు తెలియదండి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నేను లేను. ఈ సిచ్యువేషన్లో నేను ఉన్నాను గనక నా వెనకాల జరిగే డ్రామాలు నేను చూశాను గనక నాకు అర్థమవుతుంది ఓకే వీళ్ళు నటించారు అని. ఆ నటించిన వాళ్ళు హైలైట్ ఇద్దరు, ఒకటి వరుణ్ సందేశ్ వైఫ్ వితికా తను, ఒకటి శ్రీముఖి. శ్రీముఖి నటన అయితే మీ అందరికీ తెలిసిపోయింది అమ్మ ఇది నటిస్తుంది అని చెప్పేసి. ఏమో చెప్పలేం బిగ్ బాస్, అసలు ఏదన్నా జరగవచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.